వినాయక చవితిని పురస్కరించుకుని రకరకాల గణనాథులు దర్శనమిస్తున్నారు. కాకినాడ శ్రీ వరసిద్ది వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 120 కేజీల 18 అడుగుల ఎండు ఖర్జూరంతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వివిధ రకాలతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని యువజన సంఘం అధ్యక్షుడు పెద్దబాబు తెలిపారు. సొంతంగా 2 లక్షల రూపాయలతో ఖర్జూరంతో విగ్రహం ఏర్పాటు చేయించానన్నారు. నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పెద్దబాబు అన్నారు. మా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామండి. ఇదే ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కూడా ఉంటుంది. దానికి కావలసిన వాళ్ళు కూడా ముందుగా టోకెన్ అయితే తీసుకోవాలి. స్వామి విగ్రహం మీద ఉన్నటువంటి నిత్య పూజలు అందుకున్నటువంటి ఈ ఇంటి ఖర్జూరానికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్లు కూడా తీసుకొని మా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామండి. ఇదే ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కూడా ఉంటుంది. దానికి కావలసిన వాళ్ళు కూడా ముందుగా టోకెన్ అయితే తీసుకోవాలి. స్వామి విగ్రహం మీద ఉన్నటువంటి నిత్య పూజలు అందుకున్నటువంటి ఈ ఇంటి ఖర్జూరానికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్లు కూడా తీసుకొని మా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామండి. ఇదే ప్రాంగణంలో భారీ